ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. నేను ఈరోజైతే తృప్తిగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకున్నాను, ముందు రోజు నుండే ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను, వాటన్నిటి గురించి మీకు ఈరోజు వీడియో షేర్ చేస్తాను. మనం లక్ష్మీదేవిని పూజిస్తున్నాము అంటే మనం నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవిని కూడా నిండుగా అలంకరించి పూజ చేయాలి. ఎందుకంటే అమ్మవారు అలంకార ప్రియురాలు. అందుకే నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను అంటే ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఎప్పటిలాగా కాకుండా ఈసారి అయితే స్టాండ్ తెప్పించుకున్నాను. పూజ కోసం ఏమైనా డెకరేషన్స్ ఉంటే ముందు రోజే చేసి పెట్టుకుంటే మనం పూజ రోజు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అందుకే నేను ముందు రోజే ఇది సెట్ చేస్తున్నాను. నేను ఈ స్టాండ్ని శ్రావస్ కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్ నుండి తెప్పించుకున్నాను. వాళ్ళ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఇటువంటి స్టాండ్ ఒకటి ఉంటే మనం ఎటువంటి ఒకేషన్కైనా చిన్న చిన్న సింపుల్గా డెకరేషన్ చేసుకోవాలంటే మనమే చేసేసుకోవచ్చు. అలాగే ఈ క్లాత్ కూడా తను స్టిచ్ చేయించి పంపించారు. సో ముందు రోజే నేను అరేంజ్ చేస్తున్నాను. ఇది అరేంజ్ చేసేటప్పుడు ముందు రోజు సాయంకాలం 9 దాకా అవుతుంది. ఇంకా ఈసారి అయితే చాలా లేట్ అయిపోయిందన్నమాట. నైట్ వరకు వర్క్ జరుగుతూనే ఉంది. అలాగే అమ్మవారికి శారీ డ్రాపింగ్ కూడా నేను ముందు రోజు సాయంకాలమే చేసుకుంటాను. కాకపోతే ఫేస్ పెట్టను, శారీ కట్టేసి అలా ఉంచుతాను. మరుసటి రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఫేస్ పెడతాను. ఇంకా అన్ని వర్క్స్ చూపించలేం కదా, పువ్వులు కట్టుకోవడం అని, పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవడం అని ఇలా చాలా ఉంటాయి కదా. సో అన్నీ చేసుకునేసరికి నైట్ అయితే 11 అయింది. అన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇవి ఏర్పాటు చేసిన తర్వాత అమ్మవారికి శారీ డ్రాపింగు, అలాగే ఈసారి కొత్తగా విష్ణుమూర్తి స్వామివారిని కూడా పెట్టుకున్నాను. స్వామివారికి కూడా పంచాకండువా పెట్టి స్వామివారిని కూడా సిద్ధం చేసుకున్నాను. అలాగే నైట్ పడుకునే ముందే స్నానం చేసిన తర్వాత నానబెట్టుకోవాల్సినవన్నీ కూడా నానబెట్టుకోవాలి. ఎందుకంటే మరుసటిలో ఉదయాన్నే రుబ్బుకోవాలి కాబట్టి. అలాగే ఉదయాన్నే త్వరగా పని అయిపోతుందనేసి నేను ఉదయాన్నే నానబెట్టుకోవాల్సినవి అవి కూడా సిద్ధం చేసుకున్నాను. చింతపండు లేవగానే నానబెడతాను. అలాగే పెసరపప్పు కూడా ఒక 2 అవర్స్ నానితే సరిపోతుంది కాబట్టి లేవగానే నానబెడతాను. ఇలా ఏర్పాటు చేసి పెట్టుకుంటే ప్రథమ రోజు లేవగానే ఇబ్బంది ఉండదు. అలాగే పచ్చిశనగపప్పు కూడా మనం ఉడకబెడతాం కాబట్టి పూర్ణాల కోసం, సో ఎక్కువసేపు నానక్కర్లేదు, లేవగానే నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పూర్ణాల పైపిండి, దోశపిండి, అలాగే గుగ్గిళ్ళ కోసం శనగలు బాగా నానాలి కాబట్టి అప్పుడే నానపెట్టేశాను. అంటే స్నానం చేయగానే నానపెట్టుకోవాలి. అలాగే బెల్లం కట్ చేసి పెట్టుకున్నాను. పులిహోర కోసం బియ్యము, పప్పుకూర చేయడానికి కందిపప్పు ఇవన్నీ కూడా గిన్నెలో పోసి పెట్టుకున్నాను. ఇంకా ఉదయాన్న లేవగానే సామాగ్రి మొత్తాన్ని సర్దుకుంటూ అటు వంట చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను ముందు రోజే ఒక పేపర్ మీద రాసుకుంటాను. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఏ పనులు చేయాలి, ఎటువంటి సామాగ్రి సర్దుకోవాలి అవన్నీ కూడా పేపర్ మీద రాసుకుంటాను. మనం ఒకటి సర్దుకోగానే ఆ పేపర్లో టిక్ చేసేసుకుంటాను. సో మనం ఎటువంటిది మర్చిపోకుండా కూర్చోవచ్చు పూజలో. సో ఉదయాన్నే సర్దుకుంటూ మనం స్టవ్ మీద ఏదైనా పెట్టాము అంటే కొంచెం సేపు ఖాళీ అవుతూ ఉంటాం కదా, ఆ గ్యాప్లో సామాగ్రి సర్దుకోవడం, అలాగే నెక్స్ట్ స్టవ్ మీద ఏం పెట్టాలి అనేది చూసుకోవడం అటువంటివి చేస్తూ ఉంటాను. అలాగే ఇంటి ముందు వాకిలి అలంకరించుకోవడం, దర్వాజా అలంకరించుకోవడం ఇవన్నీ కూడా ఉదయం చేసే పనులు కాబట్టి ఉదయాన్నే చేస్తాను. మీకు ఇవన్నీ బోరింగ్ అనిపిస్తే కొద్దిసేపు పూజ వచ్చే వరకు వీడియోని స్కిప్ చేసేయండి. లేదు చక్కగా ఫాలో అవుతాము అనుకుంటే హ్యాపీగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. మనకి ముందు మెంటల్ టెన్షన్ తగ్గుతుంది, చాలా రిలాక్స్డ్గా పనిచేసుకోవచ్చు. అలాగే వరలక్ష్మి వ్రతం రోజున నిండుగా వాకిల్ని అలంకరించాలి, గుమ్మాలను అలంకరించాలి. వాకిలి చూసే అమ్మవారి ఇంట్లో అడుగు పెడతారు అని చెప్తారు. అందుకే ఖచ్చితంగా గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి, పువ్వులతో అలంకరించాలి. మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ ఉంటాను. టైం అయితే మార్నింగ 9 అయిపోయింది. వంటలన్నీ ప్రిపేర్ అయిపోయాయి. మేము వరలక్ష్మి వ్రతంకి, వినాయక చవితికి
మహానైవేద్యం చేస్తాము, అంటే అన్నం కూరల కూర చేసి పెడతాము. ఈరోజైతే పరమాన్నము, పులిహోర, వడపప్పు, పానకము, అలాగే దోసకాయ పప్పు, కాకరకాయ కారము, దోసకాయ పచ్చడి, చారు ఇవన్నీ చేశాను. అయితే పూర్ణాలు కోసం పప్పు రెడీ చేసి పెట్టాను. మరీ మార్నింగ్ 8కే పూర్ణాలు ప్రిపేర్ చేసి పెడితే అవి ఎండిపోయినట్లుగా అయిపోతాయి, అందుకే నైవేద్యం సమర్పించే ముందు చేద్దామనేసి పూర్ణాలకి గారెలకి రెడీ చేసి పెట్టాను. అలాగే రైస్ కూడా మార్నింగ్ ఎప్పుడో వండేసి పెడితే ఎండిపోయినట్లుగా అవుతుంది, అందుకే రైస్ కూడా కడిగి పెట్టాను. మనం నైవేద్యం సమర్పించే ముందు ఒక 10 నిమిషాల ముందు రైస్ కుక్కర్ ఆన్ చేసి సరిపోతుంది కదా అనేసి. అలాగే గుగ్గిళ్ళకు కూడా నానపెట్టాను కదా శనగలు, అవి కూడా ఉడకబెట్టేసి ఉంచాను. ఇలా వంట పని పూర్తయిపోయింది. ఇప్పుడైతే రెడీ అయిపోయి పూజ చేసుకోవాలి, ఎందుకంటే లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాము అంటే మనం కూడా నిండుగా అలంకరించుకొని పూజ చేయాలి. నేను ఇందాక చెప్పాను కదా అమ్మవారికి స్వామివారికి బట్టలు కట్టేసి అలా వదిలిపెట్టాను అని. ముందు రోజు సాయంకాలం ఇలా పెట్టేసి కొబ్బరికాయ పెట్టకుండా ఫేస్ పెట్టకుండా ఉంచుతాను. ఇప్పుడైతే ఫేస్ పెడుతున్నాను. అన్నీ సిద్ధమైపోయాయి. పూజలో మాటిమాటికి లేవకుండా అన్నీ సిద్ధం చేసుకున్నాను. వీడియో చూస్తూ ఉండండి, నేను మధ్య మధ్యలో మాట్లాడతాను. నేను పూజా విధానం గురించి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, దాంట్లో డీటెయిల్గా పూజా విధానం ఉంటుంది. ఈ వీడియో కేవలం నేను ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను, అందుకే మధ్య మధ్యలో మీకు చెప్తూ నేను ఎలా చేసుకున్నాను చూపిస్తాను.
చూశారు కదండి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను అనేది. నాకైతే చాలా తృప్తిగా ఉంది. వరలక్ష్మి వ్రతం పూజా విధానం గురించి మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయండి, పూర్తి వివరాలతో ఉన్నాయి. సో అందుకే ఈరోజైతే వాయిస్ లేకుండా నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం షేర్ చేశాను. మన ఛానల్లో ఉన్న వీడియోస్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. అయితే ఆ రోజున కుదరదు అనుకునే వాళ్ళు మిగతా 3 శుక్రవారాల్లో ఏ శుక్రవారం అయినా పూజ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.